నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అభ్యర్థులను గెలిపించండి, నగరాన్ని అభివృద్ధి చేస్తాం, విజయసాయి హామీ. వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి, 42 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి విజ్ఞప్తి. గెలిపిస్తే 28 వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా, అభ్యర్థి నక్క అన్నపూర్ణ వాగ్దానం. వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రచార ర్యాలీలో కేదార లక్ష్మి. మరో అవకాశం ఇవ్వండి, 44వ వార్డు అభ్యర్థి బాణాల అభ్యర్థన. ఇక వార్తల వివరాలు చూద్దాం. 13వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కెల్ల సునీత ప్రచార యాత్ర నిర్వహించారు. వార్డు పరిధి ఇంద్రనగర్, రామకృష్ణాపురం, శ్రీనగర్ కాలనీలో సాగిన ఈ ప్రచార యాత్రలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తైనాల విజయకుమార్, అక్కరమాని విజయ నిర్మలలు పాల్గొన్నారు. పాదయాత్రలో వార్డు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధికి సునీతని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని సునీత హామీ ఇచ్చారు. సమయాభావం వల్ల నేరుగా ఈ యొక్క వార్డులో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, అవి ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి, వాటికి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటాను. చాలా సమస్యల్ని ఈరోజు మన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను, మన మంత్రివర్యులు కన్నబాబు గారు, అమ్మరు శాసనసభ్యులందరం కూడా, తైనాల విజయ్ కుమార్ గారు అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చింది. మీ సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కార మార్గాలు వెతికి ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ ప్రాంతాన్ని, ఈ వార్డుని అభివృద్ధి పదంలో నడిపించాలన్నటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే చెప్తా ఉన్నానో వాటిని తూచా తప్పకుండా పాటిస్తానని ప్రమాణం చేసి మీరు చెప్తా ఉన్నా. శ్మశాన వాటికి అభివృద్ధి కోసం ఏమి నిధులు అవసరమవుతాయో ఆ నిధులు అన్ని మతాల వారికి, ఇక్కడ ముస్లిం, క్రిస్టియన్, హిందూ ముగ్గురికి కూడా మేము నిధులు మంజూరు చేసి దాన్ని ఆధునీకరణ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పైనాపిల్ కాలనీలో సీసీ రోడ్లు వేయాలి. రోడ్లు కానీ, కళ్యాణ మండపాలు కానీ, సామాజిక భవనాలు కానీ, ఇవి ఎక్కడ ఆ మరమ్మతులు చేయాలన్నా, కొత్తగా నిర్మించాలన్నా, కొత్తగా నిర్మించాలంటే ఎక్కడైతే స్థలం ఉందో ప్రభుత్వ స్థలం అక్కడ నిర్మిస్తాం. ఎక్కడైతే అవి పాడుపడిపోయి ఉన్నాయో వాటిని ఆధునీకరణ చేస్తామనని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. వార్డులో సీసీ రోడ్డు, సీసీ కాలువ నిర్మాణం కావాలి. ప్రతి ఒక్క గుండెలో ఆ రోజు నేను విన్నాను, నేను ఉన్నాను అన్నప్పుడు ఎంత మనం ఆనందించామో ఇప్పుడు చెప్పాడంటే చేస్తాడంటే అని నిరూపించుకుని ప్రతి ఒక్క గుండెల్లో ఇవాళ కొలువై ఉన్న పరిస్థితి ఉంది. నేను పెద్దగా చెప్పక్కర్లే, ఒక్క విషయం చెప్తా. ఇప్పుడే కొంతమంది సోదరులు చెప్తా ఉన్నారు, ఇక్కడ సునీతమ్మ సత్యనారాయణ గారి సామాజిక వర్గం తక్కువ, వేరే సామాజిక వర్గాలు ఎక్కువ అని. కులాలు, మతాలు, పార్టీలు, కండువాలు, మీరు చూడాల్సింది ఒక్కటే, జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనందరికీ ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే 3వ స్థానంలో ముఖ్యమంత్రి కేవలం సంవత్సరాల కాలంలో వచ్చారంటే ఎంత దమ్మున్న నాయకుడు మీరు ఆలోచించారు.
అన్ని చోట్ల ఆయన బాధ్యతలు ప్రత్యక్షంగా చూడలేరు కాబట్టి పెద్దలు విజయసాయిరెడ్డి గారికి విశాఖపట్నం ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. సార్ మాట ఇస్తే జగనన్న మాట ఇచ్చినట్టే. ఇప్పుడే వరలక్ష్మి గారు కానీ జగన్ గారు కానీ ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ ఇచ్చిన మద్దతు చూస్తే మీకు అర్థమై ఉంటుంది, వార్ వన్ సైడ్. సోదరుడు అమర్ చెప్పాడు ఈరోజు లోకేష్ గారు దిగాడు ఊళ్ళోకి. తనకు ఒక్క అవకాశం ఇస్తే 42 వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ సల్మా పర్వీన్ విజ్ఞప్తి చేస్తున్నారు. గెలుపు ఓటములు దైవాధీనమని, గెలిస్తే మాత్రం వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని పర్వీన్ షేక్ ముర్తుజాలు తెలిపారు. వార్డు పార్టీ ఎన్నికల కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎందరినో గెలిపించామని, వారెవరూ వార్డు అభివృద్ధిని పట్టించుకోలేదని వాపోయారు. అందుకే తామే పోటీలోకి దిగామని స్పష్టం చేశారు. సమావేశంలో నిజాం యూత్ నాయకులు అబ్దుల్ షఫీ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా మా ఇంటి కోడలు సల్మా ఫరీన్ పోటీ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడాను కలిసికట్టుగా వచ్చి మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి సల్మా ఫరీన్ని గెలిపిస్తారని మేము ప్రార్థిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, ఎంతోమంది పార్టీ వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు తాత్కాలిక ప్రలోభాలు ఇవ్వడానికి, తాత్కాలికంగా ఏదో చేస్తామనిసి. కానీ మీరు సల్మా ఫరీన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా మీరు గెలిపించండి, మేము శాశ్వతంగా సమస్యలను మేము పరిష్కరిస్తాం. 42 వార్డు రైల్వే న్యూ కాలనీకి మనకు కమ్యూనిటీ హాల్ లేదు, దాని గురించి కూడాను మేము సాయశక్తిలో ప్రయత్నిస్తాం. ఈ రైల్వే న్యూ కాలనీకి ఒక మార్కెట్ అనేది లేదు, దాని గురించి కూడాను మార్కెట్ గురించి కూడాను మేము ప్రయత్నిస్తాం. రెండోది, మా ఆటో అన్నదమ్ములు అందరూ కూడాను ఎక్కడ పడితే అక్కడ బండి పెడుతున్నారు, వాళ్ళకి పెట్టడానికి వాళ్ళకి జాగా లేదు, పోలీసుల బాధ, తర్వాత ట్రాఫిక్ బాధ ఉంది. ఈ సమస్యను కూడాను అది ఎలాగ పరిష్కరించాలి, ఎలా చేయాలని చెప్పేసి కార్పొరేషన్ టాప్ లెవెల్కి కానీ, ఇంకా అవసరమైతే ఆ ముందు లెవెల్కి కానీ తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా మేము పరిష్కరిస్తాం. ఇంకా మన వార్డులోని 2 మస్జిద్లు ఉన్నాయి, ఆ మస్జిద్లకి బరేల్ గ్రౌండ్ అనేది లేదు, దాని గురించి కూడాను మేము సాయశక్తిలో ప్రయత్నించి బరేల్ గ్రౌండ్ కూడా తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం. ఇవాళ రేపు రాజకీయాల్లో ధనబలం, జనబలం, బాహుబలం కూడా ఉంది. ఇది కూడా ఈ న్యూ కాలనీ 42 వార్డు ప్రజలు గమనించి నిజమైన సరైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. మా అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టిసిపేట్ చేస్తున్న అభ్యర్థిని సల్మా ఫరీన్ని మీరందరూ గెలిపిస్తారని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. నేను 42 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వచ్చిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే జాతి, కుల, మత తేడా లేకుండా అందరినీ ఒక్కటిగా కలుపుకునే పోయేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అన్ని నిత్యావసర సరుకులు అన్నీ తక్కువే ఉండేవి, గ్యాస్ రేట్ తక్కువ ఉండేది, పెట్రోల్ డీజిల్ ధర అన్నీ తక్కువే ఉండేవి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ ఎక్కువే ఉన్నాయి, గ్యాస్ రేట్లు అన్నీ పెరిగిపోయి. కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటుతో నన్ను గెలిపిస్తే నా వంతు నేను సహాయం చేసి ప్రజలకు అందరికీ నేను నా వంతు సహాయం చేసి చూపిస్తాను. గ్రేటర్ ఎన్నికల్లో 28 వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు తనకు అవకాశం కల్పించాలని వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి నక్క అన్నపూర్ణ విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి రామ్నగర్, పేకర్ లేఅవుట్, పందిమెట్ట ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముందుగా వార్డు పార్టీ కార్యాలయం వద్ద ఉక్కు పరిరక్షణ కోసం అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్కు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నక్క కనకరాజు మాట్లాడుతూ, ఈ నెల 10 జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అన్నపూర్ణను కార్పొరేటర్గా గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద ఈరోజు చైనాకి కూడా మన విశాఖ స్టీల్ అయితే వెళ్తుంది. అత్యధికంగా సగం ప్రొడక్ట్ అంతా చైనాకే తీసుకెళ్తున్నారు. అంటే మన స్టీల్ ఎంత గొప్పదో, ఎంత మంచిదో, ఎంత నాణ్యమైనదో మనకి ప్రజలందరికీ తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రజలు కానీ, దేశంలో ఉన్న ప్రజలు కానీ, ఇది మోడీ గారికి కానీ ఇక్కడ జగన్ గారికి కానీ అర్థం అవ్వట్లేదు. ఈ స్టీల్ ప్లాంట్కి ఈరోజు లాసుల్లో పెట్టాలని పెట్టారు కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ. రాష్ట్ర గవర్నమెంట్ గనులు అంటూ స్టీల్ ప్లాంట్ కేటాయించుంటే అసలు లాస్ ఎందుకు
వస్తుంది. ప్రైవేట్ ఇండస్ట్రీస్కి ఏమో గనులు ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇండస్ట్రీకి ఏమో లైన్ గనులు ఇవ్వటం లేదు. సుమారుగా 100,000 మంది ఎంప్లాయీస్, 2.5 లక్షల మంది ఇప్పుడు ఇప్పుడు స్టీల్ ప్లాంట్తో అనుబంధంగా ఉన్న ఇండస్ట్రీలు ఏమైనా మ్యానుఫ్యాక్చర్లు ఏమనించి మినీ ఇండస్ట్రీస్ ఏమనండి, వాటికి స్పేర్ పార్ట్స్ సప్లై చేసి ఆ రకంగా చాలామంది ఉపాధి కోల్పోతారు. ఈ స్టీల్ ప్లాంట్ రద్దు చేయడం వల్ల ప్రైవేటీకరణ అయితే ప్రైవేట్లు ఏం చేస్తారండి, 100 మందిలో 10 మందితో పెట్టి బిజినెస్ వ్యాపారం చేయిస్తారు. వాళ్ళకి లాభాలు కావాలి. గవర్నమెంటే రన్ చేయలేనప్పుడు ప్రైవేట్ ఎలా రన్ చేస్తుంది అంటే దీన్ని మూసేస్తారు, ఆ స్థలాలన్నీ కబ్జా చేసుకొని అమ్ముకుంటారు. ఆ అమ్ముకోవడం వల్ల ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ పోతారు, 32 మంది ఆ రోజు ఆమరలు అయిన తర్వాత మనకి ఇది వచ్చింది స్టీల్ ప్లాంట్. దాన్ని నాచి నాచి చేస్తే మనకి శంకుస్థాపన చేసిన తర్వాత 10-15 ఏళ్ళ తర్వాత అది ప్రొడక్షన్లోకి వచ్చింది. తర్వాత ఈ మధ్యకాలంలోనే మళ్ళీ దాన్ని డబల్ ప్రొడక్షన్కి పెట్టారు. ఈరోజు అంత ప్రొడక్షన్లో ఉన్న దాన్ని అమ్మేసుకోమని ఎవరు చెప్పారండి? మన వ్యాపారం లాభాలు ఉంటే ఎవరికైనా అమ్మేస్తామా? నష్టాలు ఉంటే అమ్మేస్తాము, దాన్ని లాభాల్లో తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తాము. ఒక కేంద్ర ప్రభుత్వమే దాన్ని లాభాల్లోకి తేలేకపోతే ఇంక ప్రజలు ఏం చేస్తారు, ప్రైవేటీకరణలో వచ్చిన యాజమాన్యం ఏం చేస్తుంది అంటే అమ్మేసుకుంటారు. ఈ సుమారు 30,000 ఎకరాలు అమ్మేసుకుంటే సుమారు 3-4 లక్షల కోట్లు వాల్యూ ఉన్న భూములను అమ్మేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంచుకోవాలని చూస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ని రద్దు ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో మేమైతే ఒప్పుకోము. అవసరమైతే ప్రాణాలు అర్పించిన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకన్నా అడ్డుకుంటాం. రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు మెయిన్ గెలిపించి అదే 28వ వార్డు నుంచి కార్పొరేట్ అభ్యర్థిని కూడా గెలిపించండి. మేము స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గరే కూర్చొని రాత్రులు పగలు నిరాహార దీక్ష చేసినా సరే స్టీల్ ప్లాంట్ రద్దుని ఖండించి ప్రైవేటీకరణ వ్యతిరేకించి స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం. దయచేసి అందరూ సహకరించండి. విశాఖ ప్రజలు ఈరోజు బంద్ జరుగుతుంది, ఈరోజు రాష్ట్రం అంతా బంద్ జరుగుతుంది, మన విశాఖపట్నంలో కూడా బంద్ జరుగుతుంది. ప్రజలందరూ సహకరించి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి దగ్గరైనా సరే నిరసన ప్రకటించాలని, స్టీల్ ప్లాంట్ రద్దును ఆపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటే. ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నాము, అందరూ మాకు బాగానే సహకరిస్తున్నారు. కానీ ఒకటి, ఇంటి పన్నులు అపార్ట్మెంట్లు కూడా అమ్మ పన్నులు పెంచి ఎప్పుడో మేము కొనుక్కున్నాం, ఇప్పుడు పన్నులు పెంచేస్తే మేము ఎలా కట్టాలి, ఏం చేయాలి? మీరు మెయిన్ పన్నులు మటుకు మాకు తగ్గించేటట్టు అసలు పెంచకుండా చూడండి. మీదే గెలుపు, తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం. మేము మాకు పన్నులు పెంచొద్దు, మెయిన్ అన్నా క్యాంటీన్లు పెట్టండి. ఎంతో మంది బాధపడుతున్నారు రోడ్డు మీద అన్నం లేక. మెయిన్ అన్నా క్యాంటీన్లు పన్నులు తగ్గించండి, మిగతావి ఎలాగ ఆటోమేటిక్గా అవి తగ్గుతాయి. మీ వాటికి కూడా ప్రకటించండి, తగ్గేలా చూడండి అని చెప్తున్నారు. సరే అందరికీ చెప్తున్నాం బాబు, రేషన్ కార్డులు పోయేయండి. మేము ఎప్పుడో 4 ఏళ్ళ కిందట రేషన్ కార్డు తీసేశారు. ఒక పెద్ద అతను అడిగారు, మీకు ఇస్తామండి, మేము ఆట మీద బతుకుతున్నాము, మా పిల్లలు మమ్మల్ని పంపించేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, అభియమే కదా వండుకొని తినాలి, అవి కూడా మాకు తీసేశారు, మా పరిస్థితి ఏంటని ఒక పెద్ద అతను అడిగారు. మేము రాగానే మీకు రేషన్ కార్డు ఇప్పిస్తాం. నాన్నగారు ఏమి అనుకోవద్దు అని అంటే, అమ్మ తప్పకుండా మీకు గెలిపిస్తాం. నిజంగా జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు తండ్రి లాటోడే అతన్ని, అంత నీచకంగా తిట్టాడంటే ఇంకా మేమేం చెప్తాం చెప్పండి. మాకు ప్రతి దిక్కకి వెళ్తున్నాము, మా మంచి రెస్పాన్సే వస్తుంది, మీరు గెలుస్తారు, మీరేం భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు, మేము గెలిపించే బాధ్యత మాదే అని ప్రజలందరూ చెప్తున్నారు బాబు. వార్డు అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని 36వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేదార్ లక్ష్మి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి చెంగల్రావుపేట జామా మసీద్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి వీధి వ్యాపారులు, ఓటర్లను కలిసి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారం పొడవునా స్థానిక మహిళలు లక్ష్మికి తిలకం దిద్ది హారతి పట్టి స్వాగతం పలికారు. పేరు కేదార్ లక్ష్మి, 36వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి వారికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి
మరి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కమిటీ సభ్యులు పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి 36 వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కరిస్తూ ఈ వార్డు గత 20 సంవత్సరాలుగా శ్వాస సర్వీ చేస్తూ ఒక పొదుపు సంఘాల లీడర్గా అనేక సమస్యల మీద సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక సమస్యల మీద నేను పోరాటం చేసిన వ్యక్తిని ఇక్కడ స్థానికరాలి ముందుగా స్థానికరాలి అంటే ఏ డోర్ నంబర్ నుంచి ఏ డోర్ నంబర్ వరకు ఏంటి కష్టకాలం తెలుసుకునే మనిషిని నేను భావిస్తున్నాను 36 వార్డు ప్రజలకి నాకు మున్సిపల్ కార్పొరేషన్కి ఓటేసి గెలిపించి మీరు పంపిస్తే గనక మీకు రుణం తీర్చుకుంటానని చెప్పి ఈ మీడియా ద్వారాగా నేను తెలియజేస్తున్నాను నా గుర్తు సైకిల్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి ఒక ఛాన్స్ అయితే నాకు ఇవ్వండి ఒకటి రెండు ఏంటంటే వార్డులో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా అస్తవ్యస్తంగా ఉంది దీన్ని అభివృద్ధి చేసే బాటలోనే నేను తీసుకుంటాను బాధ్యత తీసుకుంటాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు నిత్యావసరాల మీద మీరు విపరీతంగా ధరలు పెంచారు అలాగే మరి మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ చేయడానికి కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి పార్టీ మీరందరూ గమనించాలి ఎందుకంటే ఒక ఓటు వేసామంటే ఆ ఓటుకి ఒక ఛాన్స్ ఇచ్చాము ఒక తప్పు చేశాం ఆ తప్పు మళ్ళీ చేయొద్దు మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మీరు గెలిపించినట్లయితే ఖచ్చితంగా మేయర్గా మనకి తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటుంది అభివృద్ధి పథకంపై మా అందరం కూడా అడుగుజాడలు వేసి నడుస్తామని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా మరొకసారి 36 వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు కేదార్లక్ష్మి 36 వార్డు అభ్యర్థిని సైకిల్ ముక్కుతి మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి మున్సిపల్ కౌన్సిలర్గా పంపిస్తారని మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను జై చంద్రబాబు జై తెలుగుదేశం వార్డు అభివృద్ధికి తనకు మరోమారు అవకాశం కల్పించాలని 44వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాస్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి వార్డులో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ముస్లిం తాటిచెట్లపాలెం పెద్దూరు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు తీన్మారు డప్పులతో సాగిన ప్రచారంలో స్థానిక మహిళలు తిలకందిద్ది హారతి పడుతూ శ్రీనివాస్కు స్వాగతం పలికారు కార్పొరేటర్గా గెలిస్తే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు జీవీఎంసీ ఎలక్షన్స్లో భాగంగా 44వ వార్డు నేను అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద ఓటేయమని ముస్లిం తా చెట్లపాలెంలో తిరగడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా చాలా సహకారం అందిస్తున్నారు అందరూ కూడా మీకు ఎందుకు బాబు మీతో మేము ఉన్నాము మీకేం భయం లేదని చెప్పి భరోసా ఇస్తున్నారు మరి అందుకోసం ఆ ప్రజలందరికీ నేను ఎంతో రుణపడి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే సమస్యలన్నీ కూడా నేను ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలే కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోనే వాటర్ లైన్స్ సంబంధించిన కానీ లేదా షాదీగానాకు సంబంధించిన రేట్లు తగ్గించే విషయంలో గతంలో చేసిన దానికి కానీ లేదా హౌసింగ్ విషయాల్లో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఇల్లు అందే విధంగా ఇవ్వడం కానీ లేకపోతే యుఎల్సీకి సంబంధించిన ఇక్కడ ఉన్న చాలామంది 30-40 సంవత్సరాల నుంచి చాలామంది ఉన్నారు ఇల్లు కట్టుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని చాలా రకరకాలు ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా మరి యుఎల్సీ ప్రాబ్లంతో రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ఎక్కడో గవర్నమెంట్ భూమి ఉందని ఒక చిన్న 100 గజాలు ఉంటే మొత్తం దాదాపుగా ఒక 10,000 గజాలు మొత్తం 10 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ ఆపడం చాలా అన్యాయం అది గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది అదంతానా కాబట్టి దయచేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన గవర్నర్ విజయసాయి రెడ్డి గారి చేత చెప్పించడం జరుగుతుంది ఈ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితులు మా పేద ప్రజలందరికీ అంతే విధంగా అలాగే అన్ని పథకాలు కూడా అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి రుణమాఫీలు కానివ్వండి ఎవరికైనా రాని పక్షంలో వాళ్ళందరికీ ప్రభుత్వ వారధిగా ఇక్కడుండి నేను కేకరాజు గారితో కలిపి కేకరాజు గారి ద్వారా నేను చేయిస్తానని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాను 92 వార్డులో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బెహరా విఎస్ఎస్ దేవి భర్త భాస్కర్రావుతో కలిసి స్థానిక నరసింహనగర్ గోపాలపట్నం మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మహిళలు ఆమెకు హారతి పట్టి గజమాలతో స్వాగతం పలికారు ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు బెహరా విజయ్ చైతన్య బెహరా రవితేజ జి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు Thank you.
తొంభై రెండవ వార్డులో ప్రచారంలో భాగంగా బెహరా వెంకట స్వర్ణలత సురదేవ్ మద్దతుగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా ప్రజలు ఎంతగా ఆస్వాదిస్తున్నారో ఆ ప్రచారంలో తెలుస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేము విభిన్న పథకాలు మేము పొందామమ్మా, అటువంటి ముఖ్యమంత్రి ఉండడం మా అదృష్టం. ఆ ముఖ్యమంత్రి ప్రతిపాదించిన వ్యక్తిగా నీకు మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తుంటే ఇంత అద్భుతమైన ముఖ్యమంత్రి ఇన్నాళ్ళు ఎందుకు లేరు అనే ఆలోచన కూడా కలుగుతుంది. అటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో మాకు టికెట్ దొరకడమే ఒక అదృష్టం. అందులో ప్రత్యేకంగా రెండు వార్డులకి మా కుటుంబానికి కేటాయించారు. ఈ 91, 92 రెండు వార్డుల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా ఉన్న 91వ వార్డు కుంచె జోష్ణ, 92వ వార్డు బెహరా వెంకట స్వర్ణలత సురదేవి ఇద్దరు కూడా ఫ్యాన్ గుర్తు మీద అత్యధిక మెజార్టీతో గెలుస్తారని నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. గతంలో ఈ ప్రాంత కార్పొరేటర్గా నేను పనిచేశా. ఆ పనిచేసిన అనుభవం, ఈ ప్రాంతంలో సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంతులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశాను. గ్రేటర్ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని 53వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పొలమరిశెట్టి శ్రీనివాసరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి సాయినగర్లో తన సతీమణి నరసకుమారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం సాగించారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు 53వ వార్డు పరిధిలో గల సాయినగర్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే 10వ తారీఖు ఎన్నికల్లో అందరూ కూడా భయం లేకుండా ఓటేయండి. ఎటువంటి దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి భయాందోళన గురి చేసినా సరే భయపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా మేము ఉన్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయకేతన ఎగరవేస్తుంది. దానిలో మీరు భాగస్వాములై మనకు ఈ 53వ వార్డు పరిధిలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అంటే నాకు హృదయపూర్వకంగా నేను విన్నవించుకున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మీరు ఓటు వేసి ఇక్కడ అభివృద్ధికి తోడ్పడతారని సవనీయంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. 53వ వార్డుల పరిధిలో సాయినగర్ ప్రాంతంలో ఈరోజు ఇంటింటికి ప్రచారం జరపడం జరుగుతుంది. ఈ ప్రచారంలో ప్రజల స్పందన చూస్తే చాలా పాజిటివ్గా అందరూ వాళ్ళు ఆదరించడానికి రెడీగా ఉన్నారు. నేను ఒక విషయాన్ని అందరికీ వెన్న చేసుకుంది ఏంటంటే ఈరోజు కులం మతం ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అంటే రాజకీయాలని ఈరోజు కులానికి ఒక మతానికి ఒక కులం పేరు చెప్పుకొని చేసే రాజకీయాలు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి. అటువంటి రాజకీయాలకు మేము ఎప్పుడూ కూడా ప్రోత్సహించే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల్లాగా అక్కజెల్లెల్లాగా అందరూ మమేకమై ఈరోజు రాజకీయాలు అంటే వ్యాపారాలు చేసుకొని ఏదో సంపాదించడానికి వచ్చే ఈరోజు అంటే మ్యాక్సిమం అలాంటి ఒక భావన కొంతమందిలో ఉంది. మేము చేసే పాలిటిక్స్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. ఆల్రెడీ 2000 ఏళ్ళలో మమ్మల్ని మీరు గెలిపించినప్పుడు మేము మీకు అందుబాటులో ఉంటూ డెఫినెట్గా మేము మీ కుటుంబ సభ్యులుగా అయితే మమేకమై ఉన్నాము. అదేవిధంగా మరొకసారి మీరు మాకు ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా మేము ఇంకో పనిచేస్తూ అభివృద్ధి పదలో 53వ వార్డుని ముందుకు తీసుకెళ్తామని మీ అందరి ఆశీస్సులు అక్కజెల్లెలు అన్నదమ్ములు అందరి ఆశీస్సులు నా బతికిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను సవ్యంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కొంతమంది ప్రలోభాలకి అంటే డబ్బులు సంపాదించి ఏదో రాజకీయాల్లోకి వచ్చి సీట్లు తెచ్చుకొని డబ్బులు ఖర్చు పెట్టి మేము ఈరోజు చేస్తామనే రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి మీరు వాళ్ళు ఏ విధంగా భయపెట్టినా కూడా నేను ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఈరోజు చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్కరిని కూడా ఏదో విధంగా వాళ్ళని భయపెట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్థకి ఒక కొన్ని రైట్స్ ఉంటాయి. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఓట్లేస్తే గెలిచిన నాయకులు మిమ్మల్ని తిరిగి ఈరోజు ప్రభుత్వాలు మిమ్మల్ని భయపెట్టే విధంగా ఉంటే మీకు ప్రశ్నించే హక్కు ఉంది. ఏ పని ఎందుకు చేయకపోయినా ఎందుకు చేయలేదని మీరు ఏ నాయకునైనా అడగవచ్చు. అది దానికి మీరు ఎవరో భయపడితే భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుడిని ప్రజలు ఓట్లేసి గెలిపించుకునే హక్కు ఉంది. గెలిచిన తర్వాత ఆ నాయకుడు మీకు పని చేయడానికి ఫుల్ రైట్ ఉంటుంది. అది ఒక క్షణం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని నేను 53వ వార్డు ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటూ డెఫినెట్గా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. గెలిచిన తర్వాత ప్రతి పనిని మీకు అందుబాటులో ఉంటూ మేము చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
జీవీఎంసీ 50 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి మురళీనగర్ ప్రాంతంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రచారంలో ప్రసాద్ వెంట స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50వ వార్డులో వైఎస్ఆర్సిపి అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ నేను మా కార్యకర్తలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో సైతం పాదయాత్ర కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాము. ఓటు కోసం అభ్యర్థిస్తుంటే వాళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు విశాఖను రాజధానిగా ప్రకటించడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో రాజధాని విశాఖకు రాజధాని కేటాయించడం మన ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇది చాలా మంచి బంగారు యుగంగా భావిస్తున్నారు. అలాగే ఈరోజు విశాఖను ప్రపంచంలోనే పేరుగాంచిన నగరంగా తీర్చిదిద్దడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఎన్నికలు ప్రకటించారు. అదే సందర్భంలో విశాఖకు రాజధానిగా ప్రకటించారు. ఈ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాల సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీ మీడియా ముఖం ద్వారా అడుగుతున్నాను, మీ పత్రికల ద్వారా అను, తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఇక్కడ విశాఖపట్నంలో రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా అని మీ మీడియా ద్వారా సూటిగా అడుగుతున్నాను. దయచేసి మీడియా మిత్రులు కూడా వారిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖను ఈరోజు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ దాని అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ విశాఖను ఏదో విధంగా అడ్డుకోవని అమరావతిని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఉన్నారు. దయచేసి ఇది ఒక అమరావతి అంటే మనకు తెలుసు, అక్కడ ఉన్న కబ్జాలు కుంభకోణాలు అందరికీ తెలిసిందే. దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధాని అయిన విశాఖను రాజధానిగా ప్రకటించి భవిష్యత్తులో అది పెద్ద నగరంగా మారడానికి విశాఖకు అవకాశం ఉంది. ఈ విషయం తెలుగుదేశం నేతలు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపవలసిందిగా కోరుతున్నాను. అదే సందర్భంలో ఈరోజు వార్డు అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని 50 వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి మురళీనగర్ సెక్టర్ 5 బాలయోగి గుడి కొండ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన సతీమణి సంతోషి కుమారితో గడప గడపకు వెళ్లి ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారం పడవన స్థానిక మహిళలు వరప్రసాద్ దంపతులకు తిలకం దిద్ది హారతి పట్టి స్వాగతం పలికారు. సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. యాభై అవార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా సనపల వరప్రసాద్ ని పోటీ చేస్తున్నాను. మా నాన్నగారు అకాల మరణం చెందారు. అయితే ఒక అందుకే ప్రతి ఇంటికి రాలేకపోతున్నాను. దయచేసి నన్ను అన్యదా భావించవద్దు. అయినా నేను వీధులు పొరవీధులు గుండా ప్రతి ఇంటికి డోర్ టు డోరు వెళ్ళకపోయినా ఇంట్లో ముందు నుంచి వెళ్తున్నాను. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. వారే మెట్లు దిగి వచ్చి నువ్వు చేసిన సర్వీసే నీకు మంచి గుర్తింపు ఉంది. ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. పార్టీలకు అతీతంగా కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. ఎందుకంటే ఏ సంక్షేమ పథకాలు ఏవి ప్రజలకు చాలామందికి అందట్లేదు. ముఖ్యంగా
బాలయోగి కొండ టెంపుల్ సైడ్ ఇప్పటికి సుమారు 2 సంవత్సరాల నుంచి కనీసం అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ గాని అదే విధంగా మెట్ల మార్గం ఉండాలని చాలా మంది ప్రజలు ఎంతో మంది అడుగుతున్నా ఈ రోజుకి నోచుకోలేని పరిస్థితి కనీసం 2 సంవత్సరాల్లో ఏ నాయకుడు రాలేదు ఈ రోజు ఐదుగురు మినిస్టర్లు ఇద్దరు ఎమ్మెల్యేలు పక్కన ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ వార్డుకి వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని ప్రజల్ని మభ్యపడుతున్నారు రెండు సంవత్సరాలు లేని ప్రేమ అంతా ఇప్పుడే ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలి నేను 30 సంవత్సరాల నుంచి ప్రజల మధ్య ఉన్నాను ప్రజల్లోనే ఉన్నాను ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న నాయకుడిని నేను ఒక్కనే అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు మంచి స్పందన ఇస్తున్నారు ముఖ్యంగా ప్రశ్నించే నాయకుడు ఉండాలి రేపు కౌన్సిల్లో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రశ్నించే నాయకుడు ఉండాలి ప్రజలందరి తరపున మాట్లాడేవాడు ఉండాలి ఈరోజు ఈ క్షణం వరకు ప్రతి ఒక్కరు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళకుండా వరప్రసాద్ దగ్గరికి వెళ్తున్నారంటే ఆ సమస్యను ఇమ్మీడియట్గా పూర్తి చేస్తారని వాళ్ళకి భరోసా అయితే నేనైతే కల్పించడం వల్ల నా మీద చాలా అభిమానం చూపిస్తున్నారు ఇదే విధంగా నేను ముందుకెళ్తాను ఏంటంటే ఒక కార్పొరేటర్ అనేది గెలిస్తే ఇంకొంచెం ముందుకెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుంది ఎలాగా ప్రజల మధ్య ఉన్నాను కనుక ప్రజలు నాకు ఈ స్పందన ఇచ్చి రేపు 10వ తేదీన ప్రతి ఒక్కరూ ఇంటింటికి బయటకు వచ్చి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండి ఓటు వేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ముఖ్యంగా అధికార పార్టీ ప్రలోభాలకి మీరు లొంగవద్దు నేను భరోసా ఇస్తున్నాను 100% విశాఖపట్నంలోనే మాధవధార మురళీనగర్ సాయిరామనగర్ సత్యానగర్ మాన్యం వంశీనగర్ ఈ తదితర ప్రాంతాలైన తెన్నెటి నగర్ అన్ని ఏరియాల్లో కూడా నాకు పట్టుంది మోడల్ వార్డుగా తీర్చిదిద్దాలని నేను ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నాను జీవీఎంసీ 43వ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మోకిన రాధ వార్డు పరిధి శ్రీనివాసనగర్ పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు భర్త సత్యబాబు స్థానిక పార్టీ నాయకులు గాదం నాగరాజు తదితరులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అభ్యర్థి రాధ బీజేపీ సీనియర్ నాయకులు పి నరసింహరావులు మాట్లాడారు గెలిపిస్తే అన్ని విధాలా వార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు నేను 43వ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేట్ అభ్యర్థిని మోకిని సత్యబాబు గారు సతీమణి నేను మోకిని రాధాని నేను 43వ వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను నేను ఇప్పుడు 10 రోజుల నుంచి నేను డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరి స్పందన నేను తెలుసుకుంటున్నాను వాళ్ళు ఏంటంటే చాలా మంచిగా మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళంతగా సపోర్ట్ చేస్తుందని నేను కూడా నమ్మలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళు బాగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చూసి చాలా విసుగుపోయి ఉన్నారు అమ్మ మేము చాలా మోసపోయి ఉన్నాం ఎందుకంటే రేషన్ డిపోల్లో తీసుకునే వాళ్ళం ఇప్పుడు రోడ్ల మీద వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారో తెలియటం లేదు ఎలా ఇస్తున్నారో మేము ఇంటి దగ్గర ఉంటున్నామో ఉండట్లేదో తెలియట్లేదు అయితే మేము ఇస్తున్నప్పుడు తీసుకోండి మీరు లేకపోతే మేము ఇవ్వమని అంటున్నారు వాళ్ళందరూ మాకు కంప్లైంట్ ఇస్తున్నారు నెక్స్ట్ మన వెంకటేశ్వర స్వామి కాలనీలో కూడా కరెంటు తీగలు ఇంటిపైన పేగుల వల్ల ఏలబడి ఉన్నాయి దానివల్ల పిల్లలకే కాదు పెద్దలకే కాదు అందరికీ చాలా ఇబ్బందికరమైనది కాబట్టి నేను ఆ వార్డులో కమిటీ హాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఆ ఇంటిపై ఉన్న కరెంటు తీగల్ని మేము త్వరలోనే అండర్లైన్ చేస్తాము నెక్స్ట్ కమిటీ హాల్ కూడా లేదు అక్కడ సచివాలయం చేస్తారు కాబట్టి మేము కమిటీ హాల్ కూడా నిర్మించాలనుకుంటున్నాము మరి ప్రజలు మాకు ఎంతో సపోర్టు ఇస్తారని కోరుకుంటున్నాము మరి బీజేపీ జనసేన రావాలని ప్రతి ఒక్కరి కోరిక కాబట్టి మేము ఎలాగైనా సరే బీజేపీ జనసేన సీటుని గెలుచుకుంటాం ఎలాగైనా రిజల్టు చాలా మంచి రిజల్ట్ మేము పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ మా ఎమ్మెల్యే విష్ణుకుమారరాజు గారికి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఆయన మాపై పెట్టిన భరోసాని మేము వమ్ము చేయము గెలిచి మంచి మెజారిటీ ఇచ్చి ఆయన ఆశీస్సులను తీసుకుంటానని కోరుకుంటున్నాను వార్డు ప్రజలకు ముఖ్యమైనటువంటి గమనిక నా అభివాదములు తెలుపుకుంటూ చెప్పవలసింది ఏమనగా ఎక్కువ చెప్పుకుంటే ప్రయోజనం లేదు మేము నిర్ణయించుకున్నది ఏంటంటే వ్యక్తిత్వాన్ని బట్టి ఏం చేయగలడా చేయలేడా
ఏం చేసాడా చేస్తాడా అనేది ముందు మేము నిర్ణయించుకొని వచ్చాం కాబట్టి ఈ రోజు నిన్ను ఆయన తరపున వకాల్తా తీసుకొని సపోర్ట్ గా నిలబడి ఈ పరిస్థితుల్లో ఎండల్లో కష్టపడి ప్రతి ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకొని నడుస్తున్నాం కాబట్టి మేము చేయవలసింది ఏంటంటే ఒకటి నీటి కొరత లేకుండా చేయడం రెండోది ఆరోగ్య కేంద్రం నిర్మించడం మూడోది కళ్యాణ మండపం నిర్మించడం నాలుగోది ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఏలబడి ఉన్నటువంటి వైద్యులను అండర్ గ్రౌండ్ పంపించి ప్రజలకు ప్రమాదం నుంచి తప్పించే బాధ్యత మేము ఈ ఎలక్షన్ అయిన త్వరిత గతిలోనే మేము చేయగలమని మేము హామీ ఇస్తూ ఈ ప్రకారంగా రూపాయి పంచడం విషయం అంటే అది ఎవరికీ తెలియని విషయం కాదు ఆ రూపాయి నేను ఆయన దగ్గర తీసుకున్నాను అంటే అప్పుడు నేనే గ్రహించుకొని తీసుకున్నాను కానీ ఓటు కోసం తీసుకోలేదు ఆయన ఇచ్చాడు నేను తీసుకున్నాను దానికి ముఖ్యమైనటువంటి కారణం వేరేగా ఉంటుంది దానికి ముఖ్యమైన కారణం వేరేగా ఉంటారు కాబట్టి దానిని కూడా మనం గమనించి ఈ పరిస్థితిలో మన మోకిన సత్యబాబు గారి సత్యమని మోకిన రాధ గారిని ఏ విధంగా గెలిపిస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకోగలరా లేదా అన్నటువంటిది ఒక్కసారి మనం చూడాలి 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 46 వార్డు వైసీపీ అభ్యర్థి కటుమూరి సతీష్ వార్డు పరిధి సంజయవేయ కాలనీ సంతోష్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం సాగించారు. ఈ నెల 10న జరిగే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపించి వార్డు అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 43, 56 బూత్ కన్వీనర్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రచారంలో సతీష్ వెంట మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు కూడా పాల్గొన్నారు. ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు పరిధిలో వైఎస్ఆర్సీపీ తరపున 2వ విడత ప్రచారం ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రతి బూత్లో కూడా ఆ బూత్ కమిషనర్ ఆ బూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆ బూత్ పరిధిలో ప్రతి చోట కూడా ప్రచార కార్యం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మార్నింగ్ కొన్ని బూతులు ఈవినింగ్ కొన్ని బూతులు చేస్తున్నాం. కొన్ని బూతులకి మా ఎక్స్ కార్పొరేటర్ గారు సేనాపతి అప్పారావు గారు వెళ్ళి ఆ బూత్ కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేసి ప్రచార కార్యక్రమంలో కొన్ని బూతుల్లో నేను వెళ్ళి ఇద్దరం కూడా 2 వేరువేరుగా విడిచి వేరువేరు బూతుల్లో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఈ 43వ బూత్ మరియు 56 బూతుల సాయంకాలం పూట ఇక్కడ ప్రచార కార్యం నేను రావడం జరిగింది. ఈ ప్రచార కార్యంలో ఇక్కడ మా ఉన్నటువంటి మా బూత్ కన్వీనర్ సభ్యులు ఎవరైతే ఈశ్వరరావు కానీ రెడ్డి కానీ శ్రీను కానీ దుర్గాభవాని గారు కానీ అందరూ కూడా పాల్గొని ఇక్కడ ఉన్నట్టు ప్రచార కార్యం చేశారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ సంజీవ కాలనీ పరిధిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ తర్వాత ఈ పరిధిలో ఉన్నటువంటి బూత్ పద్ధతి ఇక్కడ ఉన్న 2 బూత్ పద్ధతిలో కూడా సంజీవే కాలనీ వడా సంజీవే కాలనీ సంజీవ నగర్ మరియు సంతోష్ నగర్లో ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతుంది. 2వ విడతగా అక్టోబర్ మళ్ళీ ఈ మార్చి 7వ తేదీ వచ్చేలోగా 2వ విడత ప్రచారాన్ని పూర్తిగా మళ్ళీ 2వసారి వార్డు మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తారు. ప్రచారం 46వ వార్డు మరి ప్రచార దీనిలో భాగంగా మరి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అయిన సత్యమూర్తి సత్తయ్య గారు అలా నేను మరి ఇక్కడ సంజీవ కాలనీలో వడా సంజీవ కాలనీ సంజయనారి మూడు కలిపి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలే మా గెలుపుకి ముఖ్య కారణం. ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు మా నాయకుడు జగన్మోహన్ చేశారు. ఏవైతే సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో అవన్నీ కూడా ప్రజలకు చేరువు తీసుకొచ్చే బాధ్యత మేము అందరూ తీసుకున్నాం. మా కేకరాజు గారి నాయకత్వంలో మేము అందరూ కూడా కటుంబ సతీష్ గారు గత 2011లో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. మరి ఆయనకి టికెట్ ఇవ్వడం అందరూ కూడా చాలా ఆనందదాయకంగా భావించారు. అందువల్ల అతను తప్పనిసరిగా గెలుపు మా గెలుపు గురించి ఇంకెవరో డోకాలేదు ఎవరు మాతో సాటి కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మాకు పార్టీ మారే సిద్ధాంతాలు లేవు. ఒకటే పార్టీ ఏదైతే నమ్మినా అదే సిద్ధాంతం వెళ్తాం. ఈరోజు ఇది కాకపోతే రేపు ఇంకో పార్టీ మీద వెళ్ళే సిద్ధాంతం మాకు లేదు. అందువల్ల మేము తప్పనిసరిగా గెలుస్తాం. ప్రజలు మా వైపు ఉన్నారు. మా నాయకుడు చేపట్టిన పథకాలు ఉన్నాయి. రేపు పొద్దున్న మేము కూడా ఇంకా ఏమైనా అయితే సంక్షేమ కార్యక్రమం చేయడం కానీ అభివృద్ధి కార్యక్రమంలో డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఇంకా కమ్యూనిటీలకు సంబంధించిన ఏమైనా ఉండిపోయి పోతే అవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గత ఎలక్షన్లో గతం 12 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేకపోవడం వల్ల మరి ఇవన్నీ అభివృద్ధి కుంటుపడింది గత ప్రభుత్వం వల్ల. మరి మా ప్రభుత్వం వచ్చింది ఇక్కడ నుంచి చేపడతామని చెప్పేసి మరి మా నాయకుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మరి కార్పొరేట్గా గెలిచిన తర్వాత కటుంబ సతీష్ గారు ఈ కార్యక్రమం అన్నీ కూడా చేపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరూ
గ్రేటర్ ఎన్నికలో 27 వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు తనకు అవకాశం కల్పించాలని వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నీలాపు సర్వేశ్వర రెడ్డి విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి శ్రీనగర్ ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి కార్పొరేటర్గా తనను గెలిపించాలని అభ్యర్థించారు. గెలిస్తే సీఎం జగన్ సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అధికార పార్టీకి మాత్రమే మన పండుగ జగనన్న పిలుపు నా పేరు సర్వేశ్వర రెడ్డి అండి. 27వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని అండి. ఈరోజు ప్రచార నిమిత్తం మనం దొన్న 27వ వార్డులో గల శ్రీనగర్ ఏరియాలో గడప గడప కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళడం, వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం, అలాగే మాకు ఓటు వేయమని ఈ సంక్షేమ పథకాల కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము ప్రచారం చేసుకుంటూ వస్తున్నామండి. ఈ ప్రచారంలో చాలామంది కూడా మాకు ఎంతో ఆనందదాయకమైన మాటలు ఏం చెప్తున్నారంటే, చాలామంది వరకు కూడా సంక్షేమ పథకాలని వాళ్ళు తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే ప్రజాస్పందన మాకు చాలా బాగుంది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందంలోనే మేము ప్రచారం కూడా చేసుకొని ముందుకెళ్తున్నామండి. 27వ వార్డు శ్రీనగర్ ఏరియాలో మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మన సర్వేశ్వరి గారు పాదయాత్ర ప్రారంభించారు. మంచి స్పందన వచ్చింది. ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి వల్ల ఏదో ఒక సంక్షేమ పథకాలు పొంది ఉన్నాము. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ప్రాణ గుర్తుగా ఓటేస్తామని మరీ హామీ ఇస్తున్నారు. కంపల్సరీ మా వార్డులో సర్వేశ్వరి గెలిపించి మరీ మరీ కోరుకుంటున్నాను. 41వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి యాండ్రపు ఫాతిమారాణి ప్రచారం కొనసాగుతోంది. ఆమె తరపున కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వార్డు పరిధి కాన్వెంట్ జంక్షన్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గెలిస్తే వార్డు ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారి అభివృద్ధికి శక్తి మేరకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నా పేరు ఆకుల రత్నకుమారి అండి. నేను ఈ జేఎన్ఆర్ఎం కాలనీలో నివాసం ఉంటున్నాను. ఫాతిమా గారు గతమున కార్పొరేటర్గా పనిచేసినప్పుడు ఆమె చేసిన సేవలు నేను నా కళ్ళతో నిజంగా చూశానండి. ప్రతి ఒక్క ఇంటికి సమస్య అనగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని తీర్చడంలో ఆమె ఫస్ట్. అప్పట్లో రేషన్ కార్డులు జారీ కానీ, ఆధార్ కార్డులు జారీ కానీ, ఆరోగ్యశ్రీ కార్డులు జారీలో కానీ ప్రతి విషయంలో ఆమె ముందడుగు వేసి ప్రతి ఒక్కరికి వచ్చేలాగా చేసేవారు ఫాతిమా గారు. ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో మరలా తను కార్పొరేటర్గా నామినేట్ చేసి తను మా తరపున మా సమస్యలన్నీ తీర్చడానికి మరలా తను నిలబడుతున్నారు. ఆమె చేసిన సేవని మేము మర్చిపోలేమండి. మరలా ఆమె వస్తే ఈ మా జయనరం కాలనీ అంతా కూడా చాలా స్లమ్తో ఉందండి. ఆమె బాగు చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఫ్యాన్ గుర్తుకి మా ఓటేసి ఆమెను మరలా ఈ 41వ వార్డుకి ఆమెను మేము కార్పొరేటర్గా ఎన్నుకొని గెలిపిస్తామని మేము మాటిస్తున్నాం. జై ఫ్యాన్ గుర్తు, జై ఫాతిమా రాణి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అభ్యర్థులను గెలిపించండి, నగరాన్ని అభివృద్ధి చేస్తాం, విజయసాయి హామీ.
వార్డ్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి. 42వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి విజ్ఞప్తి. గెలిపిస్తే 28వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా. అభ్యర్థి నక్క అన్నపూర్ణ వాగ్దానం. వార్డ్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రచార ర్యాలీలో కేదార లక్ష్మి. మరో అవకాశం ఇవ్వండి. 44వ వార్డ్ అభ్యర్థి బాణాల అభ్యర్థన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.